మేము కష్టములలో ఉంటిమి, మాకు సహాయము చేయుడి అంటూ ప్రతి ఒక్కడు కనబడ్డోడల్లా అడుక్కోవడం కెనడా వాడి వంతైంది. ఏంటయ్యా వాడి కష్టం అంటే, నిజ్జర్ అనేటువంటి ఒక తీవ్రవాది చచ్చాడు కెనడాలో. ఆ చచ్చిన తీవ్రవాదిని భారత్ చంపిందని అమెరికా చెప్పింది వాడికి. వాడు దానికి కావాల్సింది అమెరికా వాడికి. ఇప్పుడు అమెరికా వాడు ఏం చేశాడు, మన వాడెవడు వాళ్ళ అక్కడున్న ఖలిస్తానిని చంపబోయాడో దర్యాప్తు చేసి తేల్చి వాడిని చూపెట్టి మనల్ని బెదిరించాడు. వీడు అట్లాంటి చేయాలి కదా, వీడికి అది చేతకాని దద్దమ్మా. రోజు ఉపన్యాసాలు మాత్రం ఇస్తుంటాడు. అట్లాగే ఫైవ్ ఐస్ అనే పేరు పడ్డటువంటి దేశాల్లో కీలకమైనటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి న్యూజిలాండ్ మంత్రి వస్తే తనతో కూడా ఇదే చెప్పుకొచ్చాడు. నిజ్జర హత్యతో భారతదేశపు జోక్యం, ఇది తీవ్ర పరిణామాలు, మా దేశ పాంతరంగిక వ్యవహారంలో జోక్యం చేసుకుంటుందని. దానికి సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయని న్యూజిలాండ్ మంత్రి నేరుగా అడిగినటువంటి ఉదంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. న్యూజిలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ విన్స్టన్ పీటర్స్ హ్యాస్ రైజ్డ్ క్వశ్చన్స్ ఓవర్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోస్ క్లెయిమ్ ఆఫ్ ఎన్ ఎలిగేట్ పొటెన్షియల్ ఇండియన్ లింక్ ఇన్ ద కిల్లింగ్ ఆఫ్ ఖలిస్తానీ సెపరేటిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్. కోటింగ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్, పీటర్స్ సెడ్, వేర్ ఇస్ ద కేస్, వేర్ ఇస్ ద ఎవిడెన్స్, వేర్ ఇస్ ద ఫైండింగ్ రైట్ హియర్ రైట్ నౌ? వెల్, దెర్ ఈజ్ నాట్ వన్. టో ఈ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ డైరెక్ట్లీ లింక్ న్యూఢిల్లీ, ఇది చివరికి మొన్న సెప్టెంబర్ అనగా ఢిల్లీతో లింక్ చేస్తూ అడుగుతున్నటువంటి సందర్భంలో, నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, నీ దగ్గరది ఏముందో చెప్పని చెప్పి న్యూజిలాండ్ నిలదీసేటప్పటికి గిలగల్లాడిపోతున్నాడు.